నార్మల్ హారర్ కామెడీ, పెద్ద బడ్జెట్ లేదు, ఎలాంటి స్టార్ హీరోలు హీరోయిన్లు లేరు, కానీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కంటెంట్ మాత్రం ఉంది. అదే నమ్మకంతో 2014లో రిలీజ్ అయిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ ఈ గురువారం థియేటర్లోకి వస్తుంది. మరి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఎలా ఉండబోతోందో చూద్దాం. టాలీవుడ్ లో హారర్ కామెడీలు రావడం కొత్తేం కాదు, అయితే అన్ని ఒకెత్తు, గీతాంజలి ఒకెత్తు. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా, అసలు ఎటువంటి అంచనాలు లేకుండా 10 ఏళ్ల క్రితం వచ్చిన గీతాంజలి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. 4 కోట్లతో తెరకెక్కి 10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది గీతాంజలి సినిమా. ఇప్పుడు మ్యాక్సిమం అదే స్టార్ క్యాస్ట్ తో సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా. ఈ గురువారం హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతోంది. రిలీజ్ బజ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ బాయ్ సిద్ధు రావడంతో ఇంకాస్త క్రేజ్ యాడ్ అయింది. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పట్లో గీతాంజలి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత హారర్ కామెడీలు చాలా వచ్చినా గీతాంజలి మాత్రం యూనిక్ మూవీగా నిలిచిపోయింది. అంజలి 50వ సినిమాగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ కాబోతోంది. కోనా వెంకట్ స్టోరీతో అంజలి, అలీ, సునీల్, శకలక శంకర్, సత్యం రాజేష్ లాంటి టాప్ మోస్ట్ కమేడియన్స్ తో గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసారి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. శివ డైరెక్షన్ లో ఫస్ట్ పార్ట్కి మించిన క్రేజ్ తో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా మంచి నెంబర్స్ సాధిస్తుందంటోంది యూనిట్. అంతేకాదు, ఫస్ట్ పార్ట్ని మించిన ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ కనిపిస్తూ ఉండడంతో ఈసారి ఫస్ట్ పార్ట్కి మించిన హిట్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కోనా వెంకట్ అండ్ టీమ్ ఈసారి కూడా ఆ సక్సెస్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.